ఎన్నికల ముందు గెలిచిన పార్టీలో ఉండకుండా అధికారంలోకి వచ్చే పార్టీలోకి జంప్ చేయడం మాజీ మంత్రి గంటాకు వెన్నితో పెట్టిన విద్య. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి వైసీపీకి జంప్ చేద్దామని చూశారు. అయితే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో సాధ్యం కాలేదు. భీమ్లీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీకి దిగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గంట ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి గెలుపొందారు. ప్రతిసారి కలిసి వచ్చిన అవకాశవాదం ఈసారి గంటకు శాపంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన అనుసరించిన అవకాశవాదమే పార్టీలో ఉండాలన్నా ఇతర పార్టీలోకి జంప్ చేయాలన్నా అవరోధంగా మారింది. 2019 గెలిచిన తర్వాత వైసీపీలోకి మారేందుకు ప్రయత్నించి గంట భంగపడ్డారు. కానీ పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేయాలన్న జగన్ కండిషన్తో ఆయన ఆగిపోయారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారి పోటీ చేయడం గంటకు కలిసి వచ్చింది. కానీ ప్రజలకు మాత్రం ఇసుమంత ప్రయోజనం కలగలేదు. పార్టీలు మారి కొంతకాలం టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలోనే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ పార్టీని వాడుకుని కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిన నాయకుడిగానే గంటను తెలుగుదేశం కార్యకర్తలు నేతలు దూరం పెడుతున్నారు. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చినప్పుడు, మాజీ మంత్రి గంట విమానాశ్రయానికి వెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ మరుసటి రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యుల సమావేశానికి గంట గైహాజరయ్యారు. ఇటీవల చంద్రబాబు నాయుడు నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు అన్నారు. షోమెన్లను పక్కన పెడతామని హెచ్చరించారు. దీంతో గంట వర్గంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎన్నికల వరకు వేచి చూసి పక్క పార్టీలోకి వెళ్లడం కంటే టీడీపీనే నమ్ముకోవడం మంచిదనుకున్నారు. ఇలా గోడ మీద పిల్లివాటంతో అసలు ఏ పార్టీలోనూ టికెట్ దొరకదని పరిస్థితి ఏర్పడుతుందని భయపడ్డారు. కానీ తెలుగుదేశంలోని ప్రత్యర్థి వర్గం గంటకు వ్యతిరేకంగా బలంగా పనిచేస్తుంది. పిలవకుండా తెలుగుదేశం సమావేశాలకు హాజరైన సందర్భంలో కార్యకర్తలు సభలోనే బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఓ దశలో పార్టీ అంటే అంటి ముట్టనట్టు ఉన్న గంట చంద్రబాబు ఏడ్చి రచ్చ చేసినా కనీసం సింపతి చూపించలేదు. ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో ఎలా కలుగు చేసుకుంటారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. టికెట్ విషయంలో గంట ఎప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణ అరెస్టును కూడా గంట ఖండించలేదంటే ఆయన అవకాశవాద రాజనీతిజ్ఞతను అర్థం చేసుకోవచ్చు. వైసీపీ దృష్టిలో విలన్ కాకూడదని ఎటువంటి ప్రకటనలు చేయలేదనే విషయం అందరికీ తెలుసు. గెలుపొందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారు. కండువా కప్పుకోలేదు కానీ పార్టీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. వల్లభనేని వంశీ ఇలాంటి వారికి టికెట్ కూడా ప్రకటించారు. అయితే గంట విషయంలో ఇప్పటికే ఆలస్యమైంది. మొదట్లో పార్టీ మారాలంటే పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు మారినా టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో ఆయన వైసీపీకి ప్రత్యన్యాయం వెతికే పనిలో టీడీపీకే ఫిక్స్ అయ్యారు. ఇన్నాళ్ళు వైసీపీ కాదంటే జనసేనలోకి వెళ్లాలనేది గంట ఆలోచన. అందుకే కాపు సభలకు కూడా ఆయన ఉత్సాహంగా హాజరయ్యారు. కాపు అనే బ్రాండ్తో పవన్ పంచన చేరి పార్టీలో కీలకంగా ఎదగాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గంటకు ఝలక్ ఇచ్చారు. గంట పట్ల పవన్ కూడా సానుకూలంగా లేరు. ప్రజారాజ్యం పార్టీలో ఆయన చేసిన నిర్వాకానికి చిరంజీవి బ్రదర్స్ ఎప్పుడూ మర్చిపోలేరు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసేందుకు ఉత్సాహం చూపిస్తుండడం గంటకు ఎదురొస్తున్న అపశకునమని చెప్పాలి. ఇటీవల బాబు పవన్ స్నేహంపై పూర్తిగా క్లారిటీ రావడంతో టీడీపీలో ఉన్న జనసేనకు వెళ్లిన ఒక్కటేనని విషయం గంటకు అర్థమైంది. గంట పరిస్థితికి ఆయనకు రాజకీయ పరిశీలకులకు క్లియర్గానే ఉంది. కానీ కార్యకర్తలకి ఆయన భవిష్యత్తుపై క్లారిటీ లేదు. ఈసారి గంట ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం కూడా సహచరులకు క్లారిటీ రావాల్సి ఉంది.